ఈ నెల ఇరవై మూడు కార్తీక అమావాస్య సామాన్యమైంది కాదు ఈ రోజున గుర్తు పెట్టుకుని ఇంట్లో ఇవి రెండు కలిపి ధూపం వేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య కార్తీక మాసంలో వస్తుంది కావున ఈ రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా చేస్తారో వారికి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి చక్కటి యోగం ప్రాప్తించడం జరుగుతుందని చెప్పొచ్చు ఇవి రెండు కలిపి ధూపం వేసుకోవడం ద్వారా మన ఇంట్లోకి దరిద్రాలు అన్ని కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా కేవలం మన ఇంట్లోకి ధనం రావడం ఐశ్వర్యం పెరగడం అంతేకాకుండా అన్ని విధాలుగా కలిసి రావడం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయము ఏవి రెండు కలిపి మనం ధూపం వేసుకోవాలి ఏవి రెండు కలిపి ధూపం వేస్తే మన ఇంట్లో దుష్ట ప్రభావాలు తొలగిపోతాయో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అలానే కాకుండా ఏమిటంటే గనక మనం ఏమిటంటే గనక ఈ యొక్క అమావాస్య తిథిని గొప్పతిథిగా భావిస్తూ ఉంటాము ఈ రోజున చేసే ఎలాంటి పరిహారం అయినా కూడా వెయ్యి రెట్ల పుణ్య ఫలితం తెచ్చిపెడుతుందని నమ్ముతూ ఉంటాము ఎందుకంటే అమావాస్యకు అంతటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మనం చెడుని తీసుకోవడానికి చాలా బాగుంటుంది మంచి తెచ్చి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏమిటంటే గనక ఇంటి పరంగా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడుతూ ఉంటారు చెడు జరుగుతుందని చెడు ఫలితాలు వస్తున్నాయని ఇలా బాధపడేవారు ఏమిటంటే గనక ఇంట్లో ఇవి రెండు కలిపి దూపాన్ని వేయాలి ఇవి రెండు కలిపి ధూపం వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందని చెప్పుకోవచ్చు కావున మీరు ఏమిటంటే గనక గుర్తు పెట్టుకోండి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ఉపాయం చేయవచ్చు ఈ యొక్క తిదినాడు ఏమిటంటే అమావాస్య తిది నాడు సాయంత్రం పూట సాయంకాలం అంటాం కదండి సంధ్యా సమయము ఈ యొక్క సమయంలో ఇంట్లో ధూపం వేసుకోవడం ద్వారా ఇంట్లోకి ఏదైతే చెడు వస్తుందో ముఖ్యంగా ఏదైతే చెడు వల్ల బాధపడుతూ ఉన్నామో అది వెళ్ళిపోవడం జరుగుతుంది ధూపం అనేది చాలా సాధారణంగా శక్తిని కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే ధూపం వేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న చెడు శక్తులు దుష్ట శక్తులు దుష్ట ప్రభావాలు అంతేకాకుండా నెగిటివ్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి అంటే గనక మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి మన ఇల్లు బాగుంటుంది ఐశ్వర్యం ఆరోగ్యం ప్రాప్తిస్తాయి కావలసినంత ధనం రావడం జరుగుతుంది ఇంట్లో ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది మన సమస్యలు తగ్గుముఖము పడతాయి మనకు అంత మంచి జరిగి అన్ని విధాలుగా కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కావున ఇవి రెండు కలిపి వేసి చూడండి ఏ తిథి నాడు వేసుకోవాలి అనే సందేహం కలగవచ్చు అమావాస్య తిది గొప్ప తిది అంతేకాకుండా పరమ పవిత్రమైన తిథిగా చెప్తూ ఉంటాము ఈ రోజు చేసే ఏ పరిహారం ఎలాంటిది అయినా కూడా చక్కని ఫలితం తెచ్చి పెడుతోంది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించబడి మంచి ఫలితంతో పాటుగా జీవితం మార్చేస్తుందని చెప్పొచ్చు చాలా మంది మా ఇంట్లో నెగిటివ్ ఉంది మక శక్తులు ఉన్నాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది రావడం చూస్తూనే ఉంటాము ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రాదు ఏది చేస్తే మా జీవితం మారుతుంది ఏది చేస్తే అంతా కలిసి వస్తుంది అని బాధపడేవారు ఎవరైతే ఇబ్బంది పడేవారు ఉన్నారో ఈ యొక్క పరిహారం చేస్తే అంతా కలిసి వస్తుంది బ్రహ్మాండమైన ఫలితం తెచ్చిపెట్టడమే కాకుండా మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే చెడు మొత్తాన్ని తీసేసి మంచి తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం బట్టి ఈ యొక్క తిది నాడు ఈ చిన్న ఉపాయం చేయండి మీరు అనుకోవచ్చు ధూపం వేస్తే మంచి జరుగుతుందా అని సాధారణంగా మన ఇంట్లో ఆడవారు నిరంతరం ఇంట్లో ప్రతిరోజు కూడాను ధూపం వేస్తూనే ఉంటారు ఇల్లు బాగుండాలని ధూపం వేసినప్పుడు ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఏదో తెలియని చక్కటి ఫీలింగ్ రావడమో చెడు లేదని మనం అనుకోవడం భావించడం ఇలాంటివి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము ఇలాంటి వాటి నుండి పాజిటివ్ ఎనర్జీ రావడం గమనిస్తూనే ఉంటాయి ఉంటాము అలా మీకు కూడా జరగాలంటే ఖచ్చితంగా ఇలా పాటించి చూడండి ఈ పరిహారానికి కావాల్సింది మనకి నార్మల్గా వేపాకు కావాలి వేపాకు వచ్చేసి ఎండబెట్టింది అయితే చాలా మంచిది వేప పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుంది లేదంటే వేపాకులను మనం రెండు రోజులు ఎండబెట్టేసుకుంటే ఆ ఆకులు కూడా వాడచ్చు వేపాకులు చాలా అద్భుతవంతంగా ఉపయోగపడతాయి అలాగే గుగ్గిలము నార్మల్గా పూజా స్టోర్స్లో నార్మల్ స్టోర్స్లో లభిస్తూ ఉంటాయి కాబట్టి గుగిలాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ ఇది దొరక్కపోతే సాంబ్రాన్ని తీసుకోండి ఆ తర్వాత కాస్తంటే కాస్తంత కర్పూరపు పొడి తీసుకోండి ఇలా మనము వేపాకులను ఎండిన ఆకులైనా తీసుకోవచ్చు లేకపోతే వేపాకు పొడిని అయినా సరే తీసుకోవచ్చును అదే విధంగా గుగ్గిలము అదే విధంగా కర్పూరము వేపాకు అంటే మనకి తెలిసిందే కదండి దేవత వృక్షము వేపాకుతో చేసే ఏ పరిహారం అయినా కూడాను ఖచ్చితంగా మనకి సిద్ధిస్తుంది అనమాట ఇక గుగ్గిలము గుగ్గిలముతో చేసే ఏ పరిహారం అయినా కూడా ఖచ్చితంగా ఫలితాన్ని కలగజేస్తుంది ఇక కర్పూరపు పొడి కర్పూరము అంటేనే చాలా వరకు కూడాను మనకి అతీంద్రియ శక్తులు కలిగినది ఇలా కర్పూరంతో చేసే పరిహారము ఖచ్చితంగా ప్రకృతి అనుగ్రహాన్ని కలగజేస్తుంది చేస్తుంది దైవానుగ్రహం కూడా కలగజేస్తుంది తద్వారా పరిహారానికి తాలూకా ఫలితం అనేది వస్తుంది ఇక ఈ మనం ఇంట్లో కూడా అన్ని మూలల ధూపం వేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో హాల్ కానివ్వండి బెడ్రూమ్ కానివ్వండి కిచెన్ కానివ్వండి బాత్రూమ్ తో సహా ప్రతి ఒక్క చోట కూడాను మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కావున ఇలా మనం రోజు ధూపం వేస్తూనే ఉంటాము కాకపోతే గనక ఈ రోజున ఈ అమావాస్య తిదినాడు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ధూపం వేయండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్లిపోయింది అనే భావన మీకు క్షణంలోనే కలుగుతుంది పరిహారం చేసిన వెంటనే మీకు ఆ తాలూకా భావం అనేది మనస్సులో కలుగుతుంది అనమాట మనం నార్మల్ గా ఇంట్లో ధూపం వేసే విధంగానే ఇది కూడా వేసుకోవాల్సి ఉంటుంది బొగ్గుల మీద ఇవి వేసుకుంటూ ఇంట్లో అన్ని మూలలా కూడాను ఇలా ధూపాన్ని వేసుకోండి అమావాస్య తిథి అంటేనే అతీంద్రియ శక్తులు కలిగినటువంటి తిథి ఈ రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ పరిహారం చెయ్యండి అంటున్నారు అసలు పరిహారం అంత కూడానో ఏ పరిహారం చేసిన కూడానో సాయంత్రం తర్వాత మాత్రమే చేయమంటారు ఎందుకు ఉదయం పూట చేయకూడదు అంటే అస్సలు చేయకూడదు ఉదయం పూట చేసే పరిహారాలు కొన్ని ఉంటాయి కానీ అమావాస్య అతిథుల్లో ఇలా దిష్టిని తీసుకునే పరిహారం ప్రతిదీ కూడాను సాయంత్రం తర్వాత మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఉదయం అంటే మనకి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఇంట్లోకి వచ్చి చేరదు సాయంత్రం సమయంలో చీకటి చీకటి అంటేనే ఎక్కువగా దరిద్రం నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష ఇంట్లోకి ప్రవేశించే సమయం అంతేకాదు మనం పొద్దున్నే ఏదేదో పనుల నిమిత్తం బయటికి వెళ్లి ఎక్కడెక్కడో తిరుగుతో ఏవేవో తొక్కి ఇంట్లోకి వచ్చే సమయం కూడా ఇదే మన ద్వారానే మనకి తెలియకుండానే ఈ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెచ్చేస్తూ ఉంటామో కావున ఆరు నలభై ఐదు తర్వాత ఈ పరిహారము చేసుకోండి ఒకవేళ ఇవన్నీ అందుబాటులో లేకపోతే గనక మీరు ఇంట్లో సాంబ్రాణి వేసుకుని ధూపం వేసుకుంటే సరిపోతుంది అస్సలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మామూలుగానే సాంబ్రాణి వేసుకుని ఇదే విధంగా ఇంట్లో నలుదిస్తుల సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత అన్ని మూలల్లో ఇలా ధూపాన్ని వేయండి ఇలా వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి భూత ప్రేత చల వలన మీరు పడే ఇబ్బందులకు తాలూకా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్లిపోతుంది అంతా మంచి జరుగుతుంది ఈ అమావాస్య తిథి అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి తిథి ఈ రోజున తప్పకుండా ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య తిది నాడు ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చెయ్యండి అంతా మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ